మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనకు ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు అయితే చాలామంది దేవతలు మనకు తెలియకపోయినప్పటికీ ప్రసిద్ధిగాంచిన పలువురు గురించి మాత్రం మనకు చాలా బాగా తెలుసు అంతేకాదు మనకు వీలైనప్పుడల్లా మనకు నచ్చిన దేవుడు లేదా ఇంటి దేవుడికో ప్రత్యేక పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటాం కోరిన కోరికలు తీరిస్తే ఆయా దేవుళ్లకు నచ్చిన ప్రసాదాలు వస్తువులను సమర్పిస్తూ ఉంటాం అయితే ఇంతమంది దేవుళ్ళలో మనకు త్రిమూర్తులు తెలుసు శివుడు బ్రహ్మ విష్ణువులు వీరిని త్రిమూర్తులు అని అంటాం కానీ పంచమూర్తులు ఎవరనే విషయం మాత్రం మనకు తెలియదు చాలామంది బ్రహ్మ శివుడు విష్ణువులతో పాటు మరో ఇద్దరు దేవుళ్ళనే పంచమూర్తులు అని కూడా అనుకుంటారు అయితే ఇది నిజం కాదు త్రిమూర్తులకు పంచమూర్తులకు ఎటువంటి సంబంధమూ లేదు అయితే ఈ పంచమూర్తులు ఎవరు మనం ఇప్పుడు తెలుసుకుందాం పంచమూర్తుల్లో మొదటివాడు విజ్ఞాలను తొలగించే వినాయకుడు రెండోది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడవది శ్రీ పరమశివుడు నాలుగవది శ్రీ పార్వతీదేవి ఐదవది శ్రీ చండికేశ్వరుడు వీరినే పంచమూర్తులు అని పిలుస్తారు అలాగే పంచమూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే త్రిమూర్తులనే పంచమూర్తులనే వారికి పంచమూర్తుల గురించి తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి మరొక విషయం ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి